ఫ్రెండ్స్ పర్సంటేజ్ లో 9th క్వశ్చన్ చూద్దాం అనిషల్ ద ఫస్ట్ రో కంటైన్స్ 25% మోర్ బుక్స్ దెన్ ద సెకండ్ రో ఈ జాగ్రత్త గమనించండి ఫస్ట్ రో కంటైన్స్ హౌ మెనీ బుక్స్ 25% మోర్ బుక్స్ దెన్ ద సెకండ్ రో అట్లానే ఇంకో కండిషన్ అండ్ ద థర్డ్ రో కంటైన్స్ 25% లెస్ బుక్స్ దెన్ ద సెకండ్ రో రెండు కూడా సెకండ్ రో మీద బేస్ చేసేవడం జరిగింది సో ఫస్ట్ రో గురించి చెప్పేటప్పుడు సెకండ్ రో బేస్ చేసుకుని చెప్పాడు సెకండ్ రో గురించి చెప్పేటప్పుడు కూడా సారీ థర్డ్ రో గురించి చెప్పేటప్పుడు కూడా సెకండ్ రోని బేస్ చేసుకుని చెప్పాడు అంటే మీకు ఇచ్చినటువంటి రూల్ ఇట్లా ఉన్నట్టు సపోజ్ 3 రోస్ తీసుకుందాం ఈ సెకండ్ రోలో ఉన్న దానికంటే ఫస్ట్ రోలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అంటున్నాడు 25% ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు అట్లానే థర్డ్ రోకి వచ్చేసరికి సెకండ్ రో కంటే 25% తక్కువ ఉన్నట్టుగా చెప్తున్నాడు మనకి పర్సంటేజ్ రేజ్ చేయడం సపోజ్ ఈ థర్డ్ రోని ఎక్స్ సెకండ్ రోని ఎక్స్ అని తీసుకుంటే ఇది ఎంత అవుతుంది ఎక్స్ ఇంటూ 100 ప్లస్ 25/100 అవుతుంది అట్లానే థర్డ్ రో ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 100 - 25/100 అవుతుంది సో దిస్ ఈజ్ ద బేసిక్ థాట్ ఫర్ దిస్ సమ్ ఓకే ఇప్పుడు సమ్లోకి వద్దాం మనం దేన్ని ఎక్స్ అని తీసుకోవాలి నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ సెకండ్ రో ఇస్ ఎక్స్ అని తీసుకోవాలి సో లెట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ సెకండ్ రో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సో ఫస్ట్ రోలు ఎలా ఉన్నాయి సెకండ్ రో కంటే 25% మోర్ బుక్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ రో కంటైన్స్ 25% మోర్ బుక్స్ దెన్ సెకండ్ రో మీరు ఎగ్జామ్లో డిస్క్రిప్ట్ అప్పుడు ఆ సెంటెన్స్ రాసి రాయొచ్చు మీ ఇష్టం అది ఓకే సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఫస్ట్ రో ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 100 ప్లస్ 25/100 అంటే ఎంత అవుతుంది ఎక్స్ ఇంటూ 125/100 దట్ ఈస్ ఈక్వల్ టు 5/4 ఎక్స్ అవుతుంది అట్లానే నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ థర్డ్ రోకి వచ్చేసరికి సెకండ్ రో కంటే 25% తక్కువ ఉన్నాయి అంటే మనం తగ్గించాలి ఇక్కడ అంటే ఎక్స్ ఇంటూ 100 - 25/100 అంటే ఎంత వస్తుంది ఎక్స్ ఇంటూ 75/100 దట్ ఈస్ 3/4 ఎక్స్ ఇక్కడ మీరు ఇంకొక హింట్ గమనించవచ్చు ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ కంటెంట్ ఇన్ ఆల్ ద 3 రోస్ ఈజ్ హౌ మచ్ 600 ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఈక్వల్ టు ఇంత 600 అంటే ఫస్ట్ రో ప్లస్ సెకండ్ రో ప్లస్ థర్డ్ రో ఫస్ట్ రోలో ఎంత ఉన్నాయి 5/4 ఎక్స్ ప్లస్ సెకండ్ రోలో ఎక్స్ ఉన్నాయి థర్డ్ రోలో 3/4 ఎక్స్ ఉన్నాయి మూడు కలిపి ఎంతకు సమానం 600కి సమానం సో ఇక్కడ ఎల్సిఎం 4 వస్తుంది పైన ఎంత వస్తుంది 5x + 4x + 3x ఈజ్ ఈక్వల్ టు 600 సో నెక్స్ట్ స్టెప్ ఏంటి 5x + 4x + 3x అంటే ఎంత 12x ఈజ్ ఈక్వల్ టు 600 × 4 12 ఇక్కడ 600 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 200 ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ఫస్ట్ రో అడిగాడు ఫస్ట్ రోలో బుక్స్ ఎన్ని ఎక్స్ కాదు 5/4x దేర్ఫోర్ 5/4x ఈజ్ ఈక్వల్ టు 5/4 × 200 అంటే ఎంత అది 4 దీనిలో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 250 సో మీరు మొత్తం అనలైజ్ చేసుకుంటే కనుక ఇక్కడ సెకండ్ ర్యాక్లో ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇవి ఎంత వచ్చినాయి 200 బుక్స్ వచ్చినాయి ఫస్ట్ రోలు ఎంత 250 దీనికంటే ఇది ఎంత పర్సంటేజ్ ఎక్కువ 200 కంటే 250 200కి 25% రైజ్ చేస్తే ఎంత అవుతుంది
25% రైజ్ చేస్తే 200 × 125/100 అది 250 అవుతుంది. అట్లానే థర్డ్ రోలో కావాలంటే దీనికి 25% తగ్గించాలి. తగ్గించడం అంటే ఎంత అవుతుంది? థర్డ్ రో వచ్చి 150 అవుతుంది. సో మొత్తం మీద మూడు కలిపి ఎంత వచ్చినాయి? 250, 200, 450, 450, 150, 600 బుక్స్ సరిపోయినాయండి. ఇది క్రాస్ చెక్ చేసుకోవడం. ఓకే, సో మీరు ఎగ్జామ్లో నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వండి, మంచి మార్కులు వస్తాయి. ఓకే, ఇది ఆబ్జెక్టివ్ వే అయితే కనుక నేను ఫస్ట్ మీకు హింట్ చెప్పాను కదా, ఈ హింట్ వేలో వెళ్ళిపోవచ్చు. దీని నుంచే మీరు ఫాస్ట్గా దీన్ని చేసేయచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.